హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. ఈరోజు మనం వీడియోలో ప్రతి హౌస్ వైఫ్కి యూస్ఫుల్ అయ్యే ఎంతో ఈజీ అయిన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇంట్లో వస్తువులను ఎలా శుభ్రం చేసుకోవాలనే కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చానండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మన ఇంట్లో జనరల్గా పూజా సామాను, రాగి సామాను, మిక్సీ బ్లేడ్లు ఇట్లాంటివన్నీ కూడా వాడంగా మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వడం, మిక్సీ బ్లేడ్లు షార్ప్ అయ్యి తగ్గిపోవడం జరుగుతుంది కదా. సో మనం వాటిని మన ఇంట్లో ఉన్న సామాన్తోనే ఎలా వాటిని మనం శుభ్రం చేసుకోవాలి, మిక్సీ బ్లేడ్ని ఎలా షార్ప్ చేసుకోవాలి అనేది ఈరోజు నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ టిప్ ఏంటో చూసేస్తాం. రెగ్యులర్గా మనం మిక్సీ జార్ని, ఎన్ని జార్లు ఉన్నా కూడా మనం ఏ ఒకటో రెండో చిన్నది కానీ మీడియం సైజు కానీ యూస్ చేస్తుంటాం కదా. ఎక్కువ వాడినప్పుడు మనకి మిక్సీ జార్లు కొంచెం ఎక్కువగా తొందరగా మెదక్కుండా పోవడం, కొంచెం పదును తగ్గినట్టు అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, అందరి ఇళ్లలోనూ రాళ్ల ఉప్పు ఉంటుంది కదండి, ఈ రాళ్ల ఉప్పుతో ఒక 2 స్పూన్లు రాళ్ల ఉప్పు వేసి దీన్ని మెత్తటి పొడిగా చేసుకోవాలి. నేను ఎందుకు మీకు పల్స్ మోడ్లో ఎప్పుడు వేసి తిప్పానంటే, మనకి బ్లేడ్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో పనిచేసి బాగా షార్ప్ అవుతాయి. సరే, ఎంత బాగా మెత్తగా వచ్చేసిందో కదా. ఇప్పుడు మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. షార్ప్గా లేని మిక్సీ బ్లేడ్లు కూడా ఇలా కళ్ళు వేసి మనం ఒకసారి మిక్సీ పట్టామంటే బాగా షార్ప్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం ఈ ఉప్పుని వేస్ట్ చేయక్కర్లేదండి, మనం డైలీ యూస్ చేసే వంటకాల్లో దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటో చూస్తామా. వెండి సామాన్లు ఇలా నల్లగా పోయింటాయి కదా, ఆల్రెడీ నేను మీకు వీడియోలో చూపించినాను. అలా కాకుండా మనం టీవీ చూస్తూనే ఇంట్లో ఎటువంటి స్క్రబ్బు లేకుండా ఈజీగా ఎలా వైట్గా చేసుకోవాలి, తెల్లగా ఎలా వస్తాయి దానికి మీకు ఇప్పుడు నేను ఒక చిక్కా చెప్తాను. ఇది వీపుది ప్యాకెట్ అండి. దీన్ని వీపుది కొంచెం మనం తీసుకొని ఇలా ఒక కప్లో తీసుకొని, ఇలా నల్లగా ఉన్న మన వెండి సామాన్ ఏమైనా సరే తీసుకొని వాటి మీద ఏం చేయక్కర్లేదు, నీళ్లు కూడా వేయక్కర్లేదండి. ఇలా తీసుకొని మీరు చూస్తూ ఉండండి ఎంత వైట్గా వచ్చేస్తుందో, బ్రైట్గా. ఎంత నల్లగా ఉన్నా సరేను వెండి సామాను ఇలాగే చెట్టని మెరుస్తుంది. చూసారా, బ్రైట్నెస్ తెలుస్తుంది కదా. ఇలా క్లీన్ చేసేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. మధ్యాహ్నం పూట మనం భోంచేసి అందరం జనరల్గా రెస్ట్ తీసుకునే టైమే కదా, అట్టప్పుడు కూర్చొని చేసుకున్నా కూడా ఈ పని చాలా సులువుగా. మన ఇంట్లో పూజా సామాను, వెండి సామాన్ అనేవి ఎంతో తెల్లగా శుభ్రంగా వస్తాయన్నమాట. దానికి ఉన్న నలుపంతా మన చేతికి వీపు తీసేసుకుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని ఉత్త ప్లెయిన్ వాటర్తో వాష్ చేసినా కూడా చాలు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 మినిట్స్ వర్క్. ఇది కూడా చూడండి ఎంత తెల్లగా వస్తుందో. ఈ పక్క తోమలేదు, ఈ పక్క తోమే స్థలం, డిఫరెన్స్ తెలుస్తుందా. తప్పకుండా మీ అందరికీ ఈ టిప్ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వాటర్లో వాష్ చేసుకొచ్చి మీకు చూపిస్తాను. చూసారా, వాటర్లో వాష్ చేశాను. ఇప్పుడు ఒక పొడి బట్టతో కానీ మనం దుడి చేసుకున్నామంటే శుభ్రంగా తెల్లగా వచ్చేస్తాయి మన వెండి సామాన్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా. నెక్స్ట్ పంచపాత్ర కూడా చూపిస్తాను. సో ఇలా మనం సిల్వర్ ఐటమ్స్ని కేవలం వీపుతోనే ఎంత శుభ్రంగా వైట్గా చేసేసుకున్నామో చూసేసాం కదా. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూసేస్తామా. జనరల్గా మన ఇళ్ళల్లో ఈ మాదిరి రాగి పాత్రలు మనం ఎంత తోమినా కూడా నల్లగా పోతుంటాయి కదా. ఇలా నల్లగా వచ్చిన వాటిని మనం మన ఇంట్లో ఉన్న సామాన్తోనే ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలి అనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఒక గిన్నెలో సగం వరకు ఇలా మంచినీళ్ళు తీసుకొని వాటితో పాటుగా మనం ఆల్రెడీ ఇంట్లో పుల్లటి మజ్జిగ ఉంటాయి కదా, అంటే ఇంకా మనం ఇది యూస్ చేయలేము అని అనుకున్న మజ్జిగని ఈ నీళ్లతో కలిపి ఇలా నల్లగా ఉన్న ఈ రాగి వాటిని వీటిలో వేసేసి ఒక 5 to 10 మినిట్స్ బాగా వేడి నీళ్ళల్లో ఉడకనివ్వాలి. ఇవి మునిగేదాకా కూడా కొద్దిగా మనం వాటర్ పోసుకొని వీటిని బాగా మరగనిద్దాం.
5 మినిట్స్ తర్వాత ఇది ఎంత తెల్లగా వస్తుందో మీరే చూస్తారు. చూసారా 5 మినిట్స్ తర్వాత ఇది ఎలా బాయిల్ అవుతుందో కదా, దాని మీద ఉన్న నలుపు అంతా పోయి మనకి షైనింగ్ చాలా బాగా కనిపిస్తుంది కదా. బాగా గుర్తుంచుకోండి, మజ్జిగ బాగా పులిసిన మజ్జిగ అయితేనే మనకి ఇంత ఈజీగా వస్తుంది ఇది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం జస్ట్ ఒక రవ్వ విమ్ లిక్విడ్తో వాష్ చేసి చూద్దాం ఎంత వైట్గా వస్తుందో చూద్దాం. ఇంకా మజ్జిగ మనకి యూస్ చేయలేము, ఎందుకంటే మనం పుల్ల మజ్జిగతో కొంచెం సైడ్ డిషెస్ కూడా చేసుకుంటాం కదా, అలా కూడా చేసుకునే పక్షంలో మజ్జిగ బాగా పులిసిపోయినప్పుడు మాత్రమే మనకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా ఇది మీకు ఎంత కలర్ మారిందో కదా, రాగిలో ఉండే బ్రైట్నెస్ అంతా మనకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత క్లీన్ చేస్తాం. చూసారా ఎలా శుభ్రంగా వచ్చేసాయి కదా. ఇప్పుడు దీని మీద అక్కడక్కడ ఇంకా కొంచెం నల్ల మచ్చలు ఉంటాయి కదా, పూర్తిగా పోగదండి. అప్పుడు మనం సబీనా తీసుకొని ఎక్కడైతే బ్లాక్గా ఉందో అక్కడ మనం బాగా స్క్రబ్ చేసామంటే ఈ మచ్చలన్నీ పూర్తిగా పోతాయండి, మనకి ఎంతో తెల్లగా వచ్చేస్తుంది ప్లేటు. ఇంకా మీకు కొంచెం అలా నల్లగా ఉందనిపిస్తే నిమ్మ చెక్కతో కానీ ఒకసారి అలా తోమారంటే పూర్తిగా పోతాయి. చూసారా ఎంత బాగా వచ్చేస్తుంది కదా. ఇలాగే ఇంట్లో మీరు చేసుకోలేనప్పుడు ఎంతో సులభంగా మనకి ఇలాంటి పనులతో చేసేసుకున్నామంటే చేయాల్సిన పని చకచక ఈజీగా చేసేస్తాము. మజ్జిగలో కొంచెం జిడ్డు ఉంటుంది కదండి, ఇప్పుడు దీన్ని కొంచెం విమ్ లిక్విడ్తో కూడా నేను వాష్ చేసి చూపిస్తాను. ఇప్పుడు విమ్ లిక్విడ్తో కొంచెం క్లీన్ చేస్తాం. చూడండి ఆల్రెడీ ఎంత బ్రైట్గా వచ్చేస్తున్నారు కదా. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మజ్జిగ బాగా పుల్లగా ఉండాలండి, అప్పుడే ఈ చిక్క మీకు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను వీటిని శుభ్రంగా వాష్ చేసి మీకు చూపిస్తాను. వావ్, అమేజింగ్. చూసారా ఎంత బ్రైట్గా ఉంది కదా. ఇప్పుడు ఇట్లా పొడి బట్టతో దీన్ని శుభ్రంగా మనం తుడిచి చేసి పెట్టుకున్నామంటే మనకి ఎంతో ఈజీగా ఇంట్లో ఉన్న రాగిన్నెల్ని శుభ్రం చేసేసుకోవచ్చు. ఈ టిప్ మీ అందరికీ చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం. జనరల్గా మనం కొబ్బరిని తీయాలంటే చాలా కష్టపడుతుంటాం కదా, కొబ్బరితో మనం పచ్చి కొబ్బరిని అంత త్వరగా రాదు సుమా. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గంట ముందు మనం ఈ కొబ్బరి చిప్పని ఫ్రీజర్లో కానీ ఉంచామంటే మనకి కొబ్బరి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను మీకు ఫ్రీజర్లో పచ్చి కొబ్బరి చిప్పని పెట్టి 1 అవర్ తర్వాత ఎలా ఉందో మనం చూద్దాం. ఇలా 1 అవర్ పెట్టి తీసిన తర్వాత ఈ మాదిరి కొబ్బరి తీసేది ఉంటుంది కదా, దీంతో కానీ కత్తితో కానీ మనం తీసేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా మనకి చిప్ప బొళ్ళెంగా వచ్చేస్తుంది. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఈ 4 టిప్స్ మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా మన చింటు క్రియేషన్స్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇంకో వీడియోలో మమ్మల్ని కలుస్తాను. బై.